వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి రైతులందరికీ నమస్కారం మనం ఇవాళ వీడియోలో మిరపలో తుడిమిళి రాలడం ఆపి అధిక పూత ఖాతా కోసం అతి తక్కువ ధరలో నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలలో దొరికే మంచి మందుల గురించి ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ తుడిమిలు ఆపడం ఆపి మంచి పూత ఖాతా అనేది రావడం జరుగుతుంది ఈ మందులు వాడడం వల్ల సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దయచేసి లైక్ చేయండి అండి నేను నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇది మిరప తోటలో అయితే ప్రస్తుతం తుడిమేలనేవి పూత వచ్చినా కూడా దాని దానికోసం మనం కొన్ని ప్రోడక్ట్స్ అయితే చెప్పుకోవడం జరిగింది నిన్న అయితే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ గురించి చెప్పాము నిన్నటి వీడియోలు అయితే ఈరోజు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అండి ఈ రెండిట్లో తేడా ఏంటంటే అవి మొక్క ఎదుగుదలతో పాటు పూత ఖాతా వస్తుంది ప్రమోటర్స్తో ఇది రెగ్యులేటర్స్తో ఎదుగుదల మాకు చాలు అనుకున్న వాళ్ళు పూత ఖాతా తెస్తుందండి ఈ రెగ్యులేటర్స్ వల్ల సో ఈ మందులు మీరు తొంభై నుంచి వంద రోజులు పైబడిన వాళ్ళు మాత్రమే వీటిని వాడుకోవడం వల్ల మీకు మంచి దిగుబడి అనేది వస్తుంది ప్లాంట్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వేరే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వేరే అండి సో మనం ఎదుగుదల వద్దు మాకు పూత ఖాతా కావాలంటే ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడాలి ఎదుగుదలతో పాటు పూత ఖాతా అధిక కాయ షైనింగ్ వచ్చి కావాలంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ని వాడుకోవాలి సో మొదటి ప్రోడక్ట్ వచ్చి డబ బేర్ వారి ప్లానోఫిక్స్ అండి ఇది ఇందులో అల్ఫా మెథలిన్ ఎసిపిక్ యాసిడ్ అనేది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్గా ఉంటుంది ఇందులో ఇది పూత రాలడం మాపి పూత రాలిన చోట కొత్త పూత వచ్చే విధంగా చేస్తుంది ఇది గ్రోతింగ్ కూడా ఆపేస్తుందండి సో ఇది ఒక పది రోజుల పాటు గ్రోతింగ్ని కూడా స్టాప్ చేసి అధిక పూత ఖాతా వచ్చే విధంగా ఇది చేస్తుంది ఇది డోసేజ్ వచ్చి పది ఎకరానికి నలభై ఎంఎల్గా దీన్ని వాడుకోవాలండి ఇది డోసేజ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి ఎక్కువ వాడారనుకో ఉన్న పూత కూడా రాలిపోతుంది సో నలభై ఎంఎల్కి మించి దీన్ని ప్లాన్ఫిక్స్ని వాడకూడదు సో దీన్ని రెండుసార్లుగా వాడుకోవాలి తో పంటలలో ఇరవై రోజులకు ఒకసారిగా మళ్ళీ ఇరవై రోజులకు ఒకసారి దీన్ని వాడాలి దీని కాస్ట్ వచ్చి ఎకరా డోసేజ్ నూట ఇరవై రూపాయలుగా ఉంటుంది దీంట్లో వచ్చి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కలుపుకోవడం వల్ల మా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బిఏఎస్ఎఫ్ వాళ్ళది లిహోసిన్ అండి ఇది ఏ పంటలలో వాడాలి ఎంత మద్దతు వాడని తెలుసుకుంటే ఇది కొన్ని రి రికమెండెడ్ పంటలలోనే ఉంటుంది కానీ మనం అన్ని కూరగాయ పంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు సో మిరపలో అయితే దీన్ని రికమెండేషన్ లేదు సో మనం వాడుకున్న మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ హెసిన్ ఇది పూత రాలడం ఆపేసి గ్రోతింగ్ కూడా ఆపేసి అధిక పూత ఖాతా అనేది రావడం జరుగుతుంది ఈ హెసిన్ వాడడం వల్ల కిరణజన్య సమయ క్రియ బాగా జరుగుతుంది సో మొక్కల పోషకాలు సమర్థవంతంగా తీసుకోవడం జరుగుతుంది ఈ హెసిన్ వాడడం వల్ల దీన్ని డోసేజ్ ఇచ్చి పరీకారు వంద ఎంఎల్గా వాడుకోవాలి దీంట్లో కూడా డోసేజ్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలండి ఈ లిహోషిన్ వాడడం వల్ల ఇది దీని ధర వచ్చి వంద ఎంఎల్ నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల మధ్యలో ఉంటుంది సో అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా మీరు దీన్ని తీసుకోకండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి చెప్పుకుంటే గరుడ వాళ్ళ చమత్కార్ అండి ఇది ఇది వచ్చి గరుడ కంపెనీకి చెందిన చమత్కారం అండి ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి ఈ చమత్కార్ అనేది కూడా ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఈ గరుడ కంపెనీ చమత్కారు సో దీన్ని పూత రాలడం ఆపేసి గ్రోతింగ్ని పది రోజుల వరకు ఆపుతుందండి ఈ గరుడ చమత్కారు అనేది మరి పది రోజుల తర్వాత మరి ఎలాంటి గ్రోతింగ్ సంబంధించిన ఎఫెక్ట్ అనేది ఉండదండి సో ఎక్కడైతే పూత రాలేదో అక్కడ కొత్త పూత అనేది రావడం జరుగుతుంది ఈ చమత్కారు రావడం వాళ్ళ వాడడం వల్ల గరుడ కంపెనీకి చెందిందండి సో దీన్ని వచ్చేసి డోసేజ్ దీని డోసేజ్ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై దీన్ని మనం వాడుకోవచ్చు దీన్ని సో ఇది ఐదు వందల ఎంఎల్ ధర వచ్చి ఆరు వందల రూపాయలుగా ఉంటుంది సో మనకు ఎకరా డోసేజ్ వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ కాబట్టి మనకు మూడు వందల రూపాయలు ఇది అనేది రావడం జరుగుతుంది సో ఈ వీడియోలు చమతారు అన్న ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ గురించి వీడియోలో అయితే మొత్తం వివరించడం జరిగింది సో దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే గోద్రేజ్ వాళ్ళది డబుల్ అండి ఈ డబుల్ అనే ప్రోడక్ట్ గురించి ఈ వీడియో అయితే నిష్ణంగా వివరించడం జరుగుతుంది సో ఈ డబుల్ అనేది ఈ డబుల్ అనేది మొక్కలలో పెరుగుదలను ఆపి పూత పింది రాలేన దాంట్లో కొత్త పూత అనేది వచ్చే విధంగా చేస్తుంది కిరణజన్య సమయ క్రియ అనేది సక్రమంగా జరిగేలా చేసి మొక్కలు సమర్థవంతంగా పోషకాలను తీసుకునే విధంగా ఏదనేది ఉపయోగపడుతుంది ఈ డబుల్ ఈ గోదరేజ్ వారి డబుల్ అండి ఇది మొక్కలలో పోషకాలని తీసుకోవడం ఎప్పుడైతే ఆపుతాయో దీన్ని వాడడం వల్ల మన ఈ రెగ్యులేటర్స్ వాడడం వల్ల పోషకాలు సక్రమంగా తీసుకోవడం జరుగుతుంది సో ఇది దీంతో వచ్చి వంద ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ ఐదు వందల ఎంఎల్ ఒక లీటర్ ప్యాకింగ్ సైజులో కలదు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది దీన్ని వచ్చి ఎకరానికి వంద ఎంఎల్గా మనం దీన్ని డబుల్ అనే దాన్ని వాడుకోవచ్చు సో దీన్ని వచ్చి వంద ఎంఎల్ ధర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంటుంది సో ఇవాళ్ళ వీడియోలో అయితే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఏ ఏ టైంలో ఎంత మద్దతులో వాడాలని సో రేపటి వీడియోలు అయితే ఏ మందులు వాడడం వల్ల ఖాతాపూత అనేది మంచిగా సెట్ చేసుకోవచ్చు మనం వచ్చిన ఖాతాపూతనని చెప్పుకుందాం వీడియోకి వ్యూస్ అయితే చాలానే వస్తున్నాయండి ఓ వీడియోని లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్